సో మన సిస్ట్లకి వీటికి ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? సిస్ట్ అంటే అండాశయాల్లో ఉంటాయండి. ఇప్పుడు మనకి గర్భాశయం వేరు, గర్భాశయానికి రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. దా వాటి వెనక అండాశయాలు అన్నవి రెండు ఉంటాయన్నమాట. అందులో ఏంటంటే గుడ్లు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ప్రతి నెల అండాశయం నుంచి అన్నం విడుదలైతే గర్భసంచికి రెండు ట్యూబ్స్, అవి మనకి శరీరాన్ని ఉన్న చేతులలాగో గర్భసంచికి ఫలోపియన్ ట్యూబ్స్ అట్లా అనమాట. సో అండం విడుదలైనప్పుడు ఆ ఫలోపియన్ ట్యూబ్స్ ఏంటంటే వెళ్ళి అండంని పట్టుకుంటుంది, అండంని పట్టుకొని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఫలదీకరణ అన్నది మనకి గర్భసంచిలోనే జరుగుతుంది. అండాశయాల ఫంక్షన్ ఏంటంటే అండం అనేది ఉత్పత్తి చేయడం, హార్మోన్స్ అనేవి ఉత్పత్తి చేయడం. అండాశయాల్లో నుంచి వచ్చే హార్మోన్స్ వల్లనే స్త్రీ యొక్క ఫెమినిటీ అనేది మెయింటైన్ అవుతుంది. లైక్ వాళ్ళ స్కిన్ బాగుండడం కానీ, వాళ్ళ హార్ట్ ప్రొటెక్టివ్, ఎందుకు హార్ట్ అటాక్స్ మగవాళ్ళలో ఎక్కువ ఆడవాళ్ళలో తక్కువ అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. వాటి ప్రొటెక్షన్ వల్లనే మనకి హార్ట్ అటాక్స్ అనేవి తక్కువ. ఇంకోటి బ్రెయిన్లో డీజెనరేటివ్ చేంజెస్, అల్జీమర్స్ డిసీజ్ అంటాం, అది స్త్రీలలో తక్కువ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అండ్ ఆల్సో బోన్ స్ట్రెంగ్త్. ఒక్కసారి మెనోపాజ్ వచ్చాయంటే ఒక స్త్రీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి. లైక్ అవాంఛిత రోమాలు రావడం కానీ, మూడ్ ఫ్లక్చుయేషన్స్ రావడం, బీపీ రావడం, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్చర్స్, అల్జీమర్స్, బ్రెయిన్ డీజెనరేటివ్ చేంజెస్, ఇవన్నిటిని కూడా ముందు నుంచి రాకుండా కాపాడేది అండాశయాలే అన్నమాట. సో అండాశయాలకి అంత పవర్ ఉంది, అంత సిస్టమ్ అంతా ఇంటిగ్రేట్ చేసే ఒక కెపాసిటీ ఉంటుంది అన్నమాట. సో మా సిస్ట్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? సిస్ట్, యా, సో మీరు అన్నది ఇప్పుడు విల్ కమ్ టు ద పాయింట్. సిస్ట్లు అన్నవి ఎక్కువ అండాశయాల్లో వస్తాయి అన్నమాట. ఈ సిస్ట్ అన్నది ఏంటంటే అనోవులేషన్, అంటే ఈ నెల మనకు పీరియడ్ వచ్చింది. సో పీరియడ్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ద ప్రాసెస్ ఎగ్ కూడా రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే అది ఆ ఎగ్ అట్లనే ఎంట్రాప్ అయిపోయి ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, అంటే నీటి బుడగలాగా ఫామ్ అవుతుంది. ఇది మనం ఎక్కువ చూసే కండిషన్ ఎందులో అంటే పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే వాళ్ళలో ఏంటంటే పీరియడ్స్ రావు, ఒకవేళ పీరియడ్స్ వచ్చినా అండం అనేది విడుదలవ్వదు. అండం అనేది విడుదల అవ్వకుండా ప్రతి నెలసరిలో ఆ ఎగ్ అనేది అట్లనే ట్రాప్ అయిపోయి వాటర్ బబుల్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా ఎన్ని వాటర్ బబుల్స్ ఉంటే అన్ని సైకిల్స్ మనకి అనోవులేషన్ అయినట్టు లెక్క అనమాట. సో పీసీఓడిలో ఏంటంటే దట్ విల్ గో ఆన్, ద ప్రాసెస్ ఈజ్ ఆన్ గోయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్. ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఈ పీసీఓడి అనే ప్రాబ్లం తగ్గిపోతుంది. సో బేసిక్గా అనోవులేషన్ వల్ల మనకి నీటి కంతులు అనేవి ఏర్పడతాయి అనమాట. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.